కోఆపరేటివ్ బ్యాంక్ గత 40 ఏళ్లలో అనూహ్యమైన ప్రగతి సాధించిందని బ్యాంకు చైర్మన్ సలసాని రాఘవేంద్రరావు తెలిపారు. ద్వారకా నగర్లోని బ్యాంకు సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 46 బ్రాంచీలు, తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాద్ నగరంలో 4 బ్రాంచీలు కలిగి ఉంది. మొత్తం 50 బ్రాంచీలతో బహుళ రాష్ట్రాల సహకార అర్బన్ బ్యాంకుగా కార్యకలాపాలు నిర్వహిస్తుందని అన్నారు. 2022-2023 ఆర్థిక సంవత్సరానికి 7500 కోట్లకు ఆర్థిక లావాదేవీలు చేర్చడం లక్ష్యంగా చెప్పారు. ఈ సమావేశంలో బ్యాంకు ముఖ్య కార్యనిర్వహణ అధికారి పివి నరసింహమూర్తి, మాజీ చైర్మన్ మానం ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. వరుసగా 2 సంవత్సరాల పాటు కోవిడ్ కారణంగా అనేక ఆటంకాలు ఎదురైనప్పటికీ 2021-2022 ఆర్థిక సంవత్సరాన్ని జయప్రదంగా పూర్తి చేసుకుని విశాఖపట్నం కోఆపరేటివ్ బ్యాంకు 107-106 సంవత్సరాలు పూర్తి చేసుకుని 107వ సంవత్సరంలోకి ప్రవేశించింది. 2 సంవత్సరాల పాటు బ్యాంకుల వారీగా సమావేశాలు జరపలేకపోయాం. కోవిడ్ ఆంక్షలు, ఆరోగ్య సమస్యలు వీటన్నిటి రీత్యా ఈ ఏడాది 50 బ్రాంచుల్లోనూ ఆ బ్రాంచుల వారీగా సభ్యుల యొక్క మహాసభలు జరిపి 107వ వార్షిక సర్వసభ్య సమావేశాన్ని మొన్న ఆదివారం నాడు కూడా పూర్తి చేశాం. బ్రాంచులలో 33,000 మందికి పైగా సభ్యులు ఆయా సభల్లో పాల్గొని బ్యాంకు యొక్క అభివృద్ధికి అనేక సూచనలు సలహాలు అందించారు. ఇవన్నీ పరిశీలనలో ఉన్నాయి. అట్లాగే ఈ ఏడాది గత సంవత్సరం లాగానే 10% డివిడెండ్ రూపంలో సభ్యుల యొక్క షేర్ ధనానికి డివిడెండ్ని మహాజన్ సభ ప్రకటించింది. ప్రకటించిన వెంటనే అదే రోజు ఆదివారం రాత్రికే మెజారిటీ సభ్యులకి, దాదాపు 90,000 మంది అర్హత కలిగినటువంటి సభ్యులకి, వారి షేర్ ధనం మీద 24,98,00,000 రూపాయలు డివిడెండ్ రూపంలో బ్యాంకు సభ్యులందరికీ కూడా అందజేయటం జరిగింది. సరే, గత 5 సంవత్సరాలుగా రిజర్వ్ బ్యాంకు నూతన బ్రాంచీల్ని ప్రారంభించడానికి ఏ రకమైనటువంటి అనుమతులు ఇవ్వటం లేదు అర్బన్ బ్యాంకులకు సంబంధించినంత వరకు. సరే, ఈ సంవత్సరం ఇస్తామని ప్రకటించారు. దాన్ని బహుశా వారు గనక ఆమోదిస్తే మరొక 6 బ్రాంచీల్ని ఏడాది ప్రారంభించాలని పాలకవర్గం అభిలషిస్తూ ఉంది.